సో ఫైనల్ గా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాం. సో గీత్కా కోసం ఇప్పుడే ఫ్రెష్గా ఇడ్లీ పెట్టాం చూడండి మా గుడ్డికి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రాని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ముందైతే ఇల్లు తుడిసి స్నానం చేసిన తర్వాత అయితే పూజ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొంచెం పూలు ఉన్నాయి అనమాట, ఫ్రిడ్జ్లో తీసేసి పెట్టాను, కొంచెం అంటే కొంచెం పెట్టేశాను. సో దేవుడికి పూజ చేసేసాం కాబట్టి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, ఇప్పుడు ఏ పనైనా చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను నైట్ గిన్నెలో వదిలేసిన, మార్నింగ్ లెగ్స్ మరి దోమడం అవ్వలేదు, అలా వదిలేసినాను అనమాట. ఇప్పుడు తిన్న తర్వాత దోముకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ పూజ చేసేసాను. మళ్ళీ ఆ గిన్నెలు దోమని అనుకోండి, పూజకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేయాలి, మా ఆయన డ్యూటీకి టైం అయిపోతుంది. టిఫిన్ అంటే రుబ్బు ఉంది అనమాట, అట్ల రుబ్బు అండ్ ఇడ్లీ రుబ్బు, ఆ రెండు కొంచెం ఉంది ఇడ్లీ రుబ్బు, దీంట్లో కలిపేసి అట్లు వేసేస్తాను. చట్నీ కూడా చేసేసింది. సో ఫాస్ట్ ఫాస్ట్గా అట్లు వేసేస్తే పని అయిపోతుంది. వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఎక్కడైతే అట్లు వేసేస్తున్నా ఫ్రెండ్స్, ఇది ఇడ్లీ రుబ్బు అనమాట, కలపలేదు. ఇది ఎక్కువే ఉంది, ఇది కూడా ఉంది. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు తినిసిన తర్వాత కావాలంటే కలిపిద్దామని చెప్పేసి వదిలేసిన. నాకు అదే అట్టు పలచక లేకపోతే తినబుద్ధి కాదు, పలచినట్లు మాత్రం మ్యాక్సిమం నేను చాలా పలచి వేస్తూ ఉంటాను. మీరు అందరూ అంటారు కదా అక్క ఎక్కువ ఉండి కట్టలు ఇష్టం, ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం కదండి. అలా నాకు ఎక్కువ పలచినట్లు అంటే ఇష్టం, ఎందుకంటే మ్యాక్సిమం మా ఇంట్లో ఎక్కువ పంచినట్లే ఉంటుంది. లైక్ ఇంకా మళ్ళీ పూరి బోండ అలా ఏమీ నచ్చు సరిగ్గా, అందుకే మ్యాక్సిమం టిఫిన్ ఇడ్లీ కానీ పంచినట్టు ఈ రెండే ఉంటాయి ఇంట్లో. ఈ మధ్య నైట్ రోజే చపాతీ చేస్తున్నాను, నిన్న కూడా చపాతీయే చేసిన, ఈరోజు కూడా నైట్ చపాతీయే. సో ఇప్పుడే మా ఆయన అయితే తినేసారు ఫ్రెండ్స్, ఈద్ కాకైతే పెట్టాను, తను తింటుంది, లెగిసింది అనమాట. లెగిసిన వెంటనే తింటాను ఇచ్చేసాను. అత్త తిని 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 గుడ్ గర్ల్ బొమ్మ పట్టుకుంది పక్కన, అది దానికి పెడుతుంది. ఓకే తిని. ఎప్పుడైతే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు ఈరోజు, ఇంకా లంచ్కి రారా అంటే ఇప్పుడే చెప్పారు. మరి అతనికి ఈ టైంలో బాక్స్ వండేసి ఇవ్వడం అవ్వదు కదా, బాయ్ అప్పుడు బాయ్ చెప్పేస్తుంది వాళ్ళ డాడీకి. మధ్యాహ్నం గీత్కా నేను ఉట్టి అన్నం పెరిగేసుకొని తినేస్తాం, ఈ రోజుకి వెళ్ళగా ఒకలాగా గడిపేస్తాం. అదేంటో నువ్వు వంట ఉన్నప్పుడు ఏదైనా వండుకోవాలనిపిస్తుంది, నువ్వు లేవన్నా లేదంటే వస్తావు, ఏం తినాలనిపించిన పోటీ. ఎందుకంటే రోజు ఆయన మంగళవారం కదా బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకో, బిర్యానీ తింటే తగ్గిపోతాడు ఎందుకో తెలియని. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు అయితే ఆర్డర్ ఇచ్చుకుందాం, నువ్వు లేవు సాయంకాలం ఇచ్చుకుందాం. గీతు చెప్పు ఏదైనా. వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు షో వేసుకుంటారు అనమాట, గీతకి అయితే ఆ షో అక్కడ ఉన్నవి తెచ్చేసి వాళ్ళ డాడీకి ఇచ్చింది. ఏదైనా గీతకి ఈ మధ్య అన్నీ తెలిసిపోయాయి. ఏంటదే సాక్స్లా? వాళ్ళ డాడీ రోజు వేసుకుంటారని వాళ్ళ డాడీ వెళ్తున్నప్పుడు తెచ్చేస్తుంది. ఏటి చెప్పులా? షూ షూ అను లేకు తీ నాన్న చేయి తీసి. ఏమి రా? యాక్చువల్గా తను ఇప్పుడు దేనికోసం వెతుకుతుంది తెలుసా? స్టూల్ కోసం వెతుకుతుంది అనమాట. రోజు మా ఆయనకి హెల్త్ బాగలేనప్పుడు స్టూల్ గురించి వెతుకునేవారు. నాన్న ఇటుకాస్ ఉన్నాయా ఇక్కడ? యాక్చువల్గా గ్రీన్ కలర్ స్టూల్ వేస్తుంది చూడండి, ఏదో ఒకటి వాళ్ళ డాడీ దాని మీద కాలు పెట్టుకొని ఏమంటుంది చెప్పు. దేవుడా బాబోయ్, నాని ఇంత అదృష్టమే ఎవరికి దక్కుతుంది చెప్పు, నాని చెప్పు అదృష్టం అంతటివి నువ్వు మాత్రం నిజం చెప్తున్నా. అయితే అలా నాన్న కూర్చోమంటుంది లేకపోతే షూ దాని మీద పెట్టమంటుంది. పది చేతులు కడుక్కుందు, పది నేను కడుగుతా చూసారా?
మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఎలానే చేస్తున్నారో లేదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గీత్కా చాలా ఇదే అనమాట, ఒక్కసారి చూసిందంటే పట్టేస్తుంది. సో నిన్న వీడియో ఒకటి పెట్టాను కదా, ఓకే హాయ్ చెప్తులే ఆ బాబు, ఓకే ఓకే. ఆ వీడియోలోనే అందరు గుర్రబొమ్మ ఇంట్లో ఉండకూడదు అంటున్నారు, ఎందుకు ఉండకూడదు నాకు తెలీదు, ఒకసారి చెప్పండి ప్లీజ్. నాకైతే తెలీదు, మేము మామూలుగా బాగుంది అని చెప్పేసి కొనేసాము, బట్ ఇప్పుడు ఉండకూడదు అనేసరికి అయ్యో అనవసరంగా కొన్నామా అనిపించింది. బట్ ఎందుకు ఉండకూడదో నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్. సో ఇప్పుడైతే పొయ్యి మీద ఇంకా అన్నం పెట్టాను ఫ్రెండ్స్, ఉడికిపోయింది అనమాట. ఈరోజు కుక్కర్లో పెట్టలేదు, గీత్కాకి నాకే అని చెప్పేసి గ్యాస్ పొయ్యి మీదే పెట్టేశాను అన్నము. ఎందుకంటే ఇప్పుడు లాగా స్టవ్ ఆపుతాను, అన్నం అయితే అయిపోయింది చక్కగా అట్టేస్తలా పెట్టేశాను అనమాట. పాయసీ కాదు బొవ్వ, మజ్జిగ బొవ్వ తినాలి, పాయసీ అడు పాయసీ. ఎప్పుడు పాయసాలు చాక్లెట్లు ఐక్యములు అవే, తిండి లేదు. ఐక్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడైతే పాపకి మజ్జిగ వేసేసి గట్టిగా అన్నం పిసికేసి పెట్టింది, టైం అయితే కరెక్ట్గా అయితే ఒక 1 గంట అవుతుంది, తనకి అన్నం తినిపించి పడుకోబెట్టేస్తున్నాను అనమాట. సో టైం అయితే 3 అవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్నం తినాలి అనమాట. పాప అయితే ఇప్పుడే పడుకుంది, తను పడుకోబెట్టేద్దామని అయ్యాను. తనకైతే మజ్జిగ వేసి అన్నం పెట్టానమాట. ఇప్పుడు నేను పెరిగేసుకొని ఒక వడియమో అప్పడమో లేదా పిండొడియాలో పిండొడియం నంచుకొని అన్నం తినేస్తాను. నేను చాలా తక్కువ తింటాను, మనం బిర్యానీలో ఎక్కువ తినంట అన్నారు, అందుకే సగం రోగాలన్నీ వస్తాయి నిజంగా. బట్ ఈరోజు ఎందుకో మా ఆయన తెచ్చుకోమన్నా కూడా నాకు తెచ్చుకోవాలి అనిపించలేదు. బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకోమన్నారు, వద్దాను చేశాను. కావాలంటే ఇద్దరం కలిసి తింటే బాగుంటుంది కానీ ఒక్కరం తింటే అనిపించదు కదా, అందుకోసం వద్దాను సార్. సో ఇప్పుడైతే ఆకాయతో తింటున్నాను, ఏదైనా ఆకాయకి మించింది ఏమి ఉండదు కదా, చాలా టేస్ట్ ఉండదు ఆకాయ, కారం కారంగా నోటికి చాలా రుచి ఉండదు. కొంచెం వేసుకున్నాను, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే వేడి కదా, జస్ట్ ఒక 4 ముద్దలు కలుపుకున్న తర్వాత పెరిగేసుకుని తినేద్దామని. సో తినేసాను ఫ్రెండ్స్, తినేసిన వెంటనే కొంచెం బట్టలు అన్నీ తీసేసి కుర్చీ మీద పెట్టేశాను అనమాట, ఆరినవి. మళ్ళీ మిషన్ కూడా వేసేసాను, నిన్న గీతమ్మ బొంత అంతా మొత్తం మీద మీద అన్నీ వేసేస్తే అది తీసేసి ఇప్పుడు కొత్త బొంత అయితే వేసేసి ఆ బొంత చేసి మిషన్లో వేసాను, వాషింగ్ అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని బట్టలు ఉంటే ఇవి వేసాను, అవే ఉన్నాయి. ఇప్పుడైతే గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, ఇంకా నేను పడుకుంటే మళ్ళీ పని అవ్వదు కదని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసి గిన్నెలు గట్ట దోమేసుకుంటే పని అయిపోద్దని చెప్పేసి వచ్చేసాను ఫ్రెండ్స్. తుడిసిన తర్వాత గిన్నెలు దోమతో చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి, దీనివల్ల పురుగులు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా దోమిసిన తర్వాత మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తా. సో ఫైనల్గా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నా ఫ్రెండ్స్, చూడండి ఎంత నీట్గా ఉంది ఇప్పుడు కిచెన్. సో కిందనైతే చెత్త చాలా ఉంది, ఇప్పుడు చెత్త తీసుకెళ్ళి కిందన పెట్టేసి వచ్చేస్తాను, పాప అయితే పడుకుంది దగ్గరికి డోర్ వేసి వెళ్తాను. సో టైం అయితే కరెక్ట్గా 4:30 అయ్యింది ఫ్రెండ్స్, ఇప్పుడే పని అంతా అయిపోయింది అనమాట. ఒక్క బట్టలే ఉన్నాయి మడత పెట్టడానికి, ఇప్పుడు మరి నేను మడత పెట్టను, 1 గంట ఆగిన తర్వాత మడత పెడతాను. ఇప్పుడు బాబుతో పాటు నేను కూడా 1 అవర్ రెస్ట్ తీసుకుంటా, తనైతే ఇంకా పడుకోని లేగలేదు, చూద్దాం ఎంత కలిగిస్తుందో. సో గీత్కా కోసం ఇప్పుడే ఫ్రెష్గా అయితే ఇడ్లీ పెట్టాను ఫ్రెండ్స్, అయ్యింది చిన్నది పెడుతున్నాను, చట్నీ కూడా ఇప్పుడే ఆడాను అనమాట పాప కోసం. సో పాపకి అయితే కొంచెం తినిపించాము, ఇప్పుడు టానిక్ కప్పు మూడు టానిక్లోనే ఒక టానిక్ స్టార్ట్ చేసాము అనమాట. టైం అయితే 8:30 అవుతుంది, తాకుండా అటు ఇటు తిరుగుతుంది, బొమ్మలకి పట్టాము అలా పట్టామని చూపించాం, బట్ అంత అసలు ఎక్కట్లేదు అనమాట, వద్దానేస్తుంది. కప్పు చూస్తే పరిగెట్టు పారుతుంది, ఎలా పట్టాలో మాకు అర్థం కావట్లేదు అసలు. సో ఎలాగో ఒకలాగా టానిక్ అయితే వేసాము, ఎంత నన్ను తాగింది అది 5 ml టానిక్. నెక్స్ట్ ఇది ఉండే నాకు వచ్చే ఈ మీద కర్రీ ఇస్తుంది నొప్పి. సో ఇప్పుడైతే పాపకి వేసాము బొమ్మలు అన్నీ అంటారు కదా, హాయ్ నువ్వు బట్టలు తీసావు ఇప్పుడే, నేను ఎందుకు మళ్ళీ హాయ్ చెప్తాను. దాంట్లో ఏబిసిడులు ఏఫర్ యాప్లు బీఫర్ బాల్ అలాంటివి వేసామన్నమాట. అయితే మేము ఇలా కూర్చొని టీవీ చూస్తుంటే మా ఆయన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు అనమాట. ఓపెన్ చేసి అందులో నాకు ఒకటి చూపించారు, అది చూపించిన తర్వాత అసలు ఎందుకు అని పిచ్చెక్కిపోయింది అనమాట నాకు. ఇంతకి ఏంటి చూపించారంటే ఒక గుడ్డు చూపించారు, గుడ్డేమొచ్చి కొంచెం ఏంటి ఏ కలర్లో ఉందనుకుంటారు, గోల్డ్ కలర్లో
మరీ గోల్డ్ కలర్ కదా, అలానే వేరే కలర్ కాదు, మధ్య కలర్లో ఉంది. దానికి ఒక గుడ్డు పోస్ట్కి 4.8 మిలియన్ ఫాలోవర్స్. ఒక పోస్ట్కి 4.8 మిలియన్ ఫాలోవర్స్ అంటే 48 లాక్స్, అంతేనా? అంతే, 48 లాక్స్ మంది. ఎందుకు ఎంతగా లాక్స్ మంది దాన్ని ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఎంతగా గుడ్డులను ప్రత్యేకత ఏంటంటే 5 కోట్ల 50 లక్షల మంది దాన్ని కామెంట్ చేశారు, లైక్లు కూడా చేశారు. 3 కోట్ల 50 లక్షల మంది దాని కామెంట్స్ పెట్టారు. ఎందుకు ఎంత ఆ ప్రొఫైల్లో ఉన్నది ఒకటే ఒకటి పోస్ట్, మళ్ళీ ఆ గుడ్డు ఫోటో ఒకటే ఉంది, ఇంకేం ఫొటోస్ లేవు. వరల్డ్ రికార్డ్ ఎగ్గాట మళ్ళీ దానికి. బాబాయ్, నాకు 100 లైక్లు వస్తేనే నేను గొప్ప అయిపోతున్నాను. పోనీ, ఏదైనా ఉండే లైక్ వచ్చిందంటే అనిపిస్తుంది, ఏమీ లేకుండా దానికి ఎందుకు లైక్స్ వచ్చాయా, ఆ అకౌంట్కి ఎందుకు అంత రీచ్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ ఛానల్కి నీ పెట్టే వీడియోస్ రావట్లేదు నాకు, రావట్లేదు అని కాదు, నేను వింత కదా వస్తున్నాయి కదా, అలాగే దానికి కూడా వచ్చాను. గుడ్డికి అంతమంది అంటే నమ్మరా, చెప్పు. దాంట్లో ఏదో మ్యాజిక్ ఉందంటవా, లేదా ఫన్నీగా తీసుకోండి. సో మీరు ఆ ఎగ్ గురించి ఏదైనా చూసుంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూపించిన. వరల్డ్ రికార్డ్ ఎగ్. హాయ్, టీవీ వేసుకో. మా ఆయన చేస్తాను వరల్డ్ రికార్డ్. 4.8 మిలియన్. ఇక్కడ ఉండేది ఒకటే ఒకటే, మళ్ళీ వీడియోస్ ఏం లేవు. ఇది ఒకటే పోస్ట్ కొంచెం సెట్ చేసుకుంటా. చూడండి, ఒక గుడ్డికి అన్నట్టు నాని, నేను ఒక గుడ్డు తీసి ఫోటో ఎడుతున్నా, గుడ్డు అలాగే ఉంటుంది. సో ఎప్పుడైనా పని అంతా అయిపోయింది, డౌన్ తిన్నాను నువ్వు అంటే ఈ పని ఉంది, మళ్ళీ రేపు ఉదయం వదిలిద్దును, మళ్ళీ ఉదయం లేచి ఆమ్లెట్స్ రాకుంటుంది, అందుకోసమే ఇప్పుడు ఈ మధ్య అలవాటు ఒకటి లేదు. వాళ్ళే చేసుకునే అత్తమ్మ వాళ్ళు రోజులు నన్ను అప్పుడు ఏ పని చేయలేదు. మళ్ళీ మార్నింగ్ అదే డైలీ రొటీన్ అన్నట్టు వచ్చింది అనమాట నా లైఫ్లోకి. బట్ ఎక్కువసేపు పట్టేస్తుంది అలవాటు తప్పుకోవడం వల్ల. అలానే పాపకి పోయి మీద పాలు కూడా పెట్టాను, అవి మరగాలి, మరుగుతూనే లోపు దోమిద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఇంకా పాపకు ఒక టానిక్ పట్టాలి, ఇంకొకటి ఉంది కదా నేను, అది పట్టేసి పాపని పడుకోబెట్టాలి. సో ఇది ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన దాన్ని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.